I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study. This is in Telugu language. This is the fifth Sabbath school lesson. We will do the English lesson study after a short while. So now I will switch over to Telugu language, one of the South Indian languages. Priya sodari sodaralara, mimmalni andarni kuda mana varapu Bible patnaniki aahvanistunnanu. Idi aidava sabbatu badi paatham. In English law, the stranger at your gate anundi, the stranger at your gate. Ante mana bhashalo manaki sambandhinchina varu aithe anyudu lekapunnatlaite oka paradeshi anyudu leka paradeshi antunna mana bhashalo lekapothe anyudu manaki ee reethiga kuda chandani vaadu mana yokka inti daggara unnatlaite వారిని ఎలా చూచుకోవాలి మనం, వారిని ఎలాగా మనం సాకాలి అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కనుక ఎవరైనా సరే ఒక అన్యుడు లేకపోతే మనకి తెలియని వ్యక్తి, మనకు పరిచయం లేని వ్యక్తి మనకి సమీపంలో ఉన్నట్లయితే ఆయన్ను లేకపోతే ఆ వ్యక్తిని, ఆ స్త్రీని కానీ పురుషుని కానీ ఏ విధంగా దేవుని బిడ్డలుగా మనం చూచుకోవాలా అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఈ పాఠంలో, ఐదో పాఠంలో. ప్రార్థన చేసుకుని వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని, మా కుటుంబాలని, మా యొక్క సంఘాలని, మా ప్రాంతాలని ఈ అక్టోబర్ నెలంతా కాచి కాపాడారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అవసరాలన్నీ తీర్చారు, మమ్మల్ని క్షేమంగా ఉంచారు. ఈ యొక్క ఐదవ పాఠాన్ని నేర్చుకునే కృపను మాకు దయచేస్తున్నారు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీ యొక్క కృపలో నవంబర్ నెలలో అడుగు పెట్టబోతున్నాం ప్రభా త్వరలో. మీ కృప, మీ సన్నిధి మాతో ఉంచండి. ముఖ్యంగా ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మాకు దగ్గరలో ఉన్న, మా ఇంటి చుట్టూ ఉన్న, మాకు ఇంటికి దగ్గరలో ఉన్న ఆ యొక్క మాకు తెలియని వ్యక్తి, మాకు పరిచయం లేని వ్యక్తి, ఆ అన్యుడు లేకపోయినట్లయితే, మాకు ఏ సంబంధం లేని వ్యక్తి ఉన్నట్లయితే ఆ వ్యక్తిని విశ్వాసిగా మేము ఏ విధంగా సాకాలి, ఏ విధంగా వారిని మేము చూచుకోవాలి అనే విషయాలు మీరే మాకు నేర్పించమని, దీవించమని యేసు ప్రభు వారు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ వారం యొక్క పాఠం మనకి ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం మీద ఎక్కువగా ఆధారపడ్డది. కనుక ప్రార్థనాపూర్వకంగా ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయాన్ని కొన్నిసార్లు చదవండి, కనీసం 3-4 సార్లు చదవండి. మనకి ఇవ్వబడిన ఆ యొక్క సబ్బాతిపడి పాఠం పుస్తకంతో పాటు దీన్ని చదివినట్లయితే ఇంకా ఎక్కువగా అవగాహన మనకు వస్తుంది. దీనికి మనకి ఇవ్వబడిన ఈ యొక్క కంఠత వాక్యం లేదా మూలవాక్యం అంటున్నాం. ఇది మనకి ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 19వ వచనం, డ్యూట్రానమీ చాప్టర్ 10:19. అయితే ప్రభు ఏమని ఆజ్ఞాపిస్తున్నారంటే, నీ యొక్క మీకు దగ్గరలో ఉన్న, మీకు ఇంటికి దగ్గరలో ఉన్న, లేకపోతే మీ సమీపంలో ఉన్న, మీ గ్రామంలో లేకపోతే మీ పట్టణంలో ఉన్న ఆ యొక్క పరదేశి, అంటే పరదేశి అంటే ఎక్కడో ప్రాంతం వాడు, మన మతం కాదు, కొన్నిసార్లు మన భాష కూడా కాదు, అటువంటి వారిని ఎలా చూడాలి మనం? అటువంటి వారికి కూడా ఏమైనా మనం పరిచర్య చేయాలా? అటువంటి వారిని కూడా పట్టించుకోవాలా? మన భాష కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, మనకు తెలియనే తెలియదు వాళ్ళు, కానీ మన గ్రామానికి వచ్చారు, లేదా మన ఇంటికి దగ్గరలో ఎక్కడో జీవిస్తున్నారు, లేకపోయినట్లయితే మన ఇంటి దగ్గర మనకు ఏదో పని చేస్తున్నారు, వారిని ఎలా చూసుకోవాలి మనం? అయితే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం మనకి ఇవ్వబడిన మూలవాక్యం 10వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, నీ యొక్క ఆ యొక్క నీకు తెలియని వ్యక్తిని కూడా నీవు ప్రేమించు, అంటే ఆ పరదేశి అంటున్నావు, పరదేశి అంటున్నావు. ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో నేను తెలుసుకున్నది ఏమిటంటే, ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన ప్రాంతాల్లో వారు ఏదో చిన్న పనులు చేసుకుంటున్నారు. ఉదాహరణకు ఊడ్పుల కాలం ఉందనుకోండి, ఎక్కువగా మన పంటలు, వరి పంటలు పండించే ప్రాంతాల్లో, ఆ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా, ఇంకా తక్కిన కొన్ని జిల్లాల్లో వారు ఎక్కడి నుంచో వచ్చి, ఏ యొక్క బెంగాల్ నుంచి వస్తున్నారు లేకపోతే ఒరిస్సా నుంచి వస్తున్నారు, వచ్చి ఆ ఊడుపులు ఉన్నంత కాలం కూడా అక్కడ పని చేసుకొని
చక్కగా పనులు చేసి ఎవరు కావాలంటే వాళ్ళకి భాష రాదు, మన ప్రాంతం కాదు, మనకు తెలియదు. వాళ్ళు ఎవరో పెద్ద రైతుల దగ్గర, ఎక్కువ భూస్వాముల దగ్గర ఆ యొక్క పనులు చేయటానికి వచ్చారు. అలాంటి వారిని మనం ఏ రీతిగా మనం వారికి పరిచయం చేయాలి? ఒకవేళ వారే వచ్చి, లేదా కొన్ని ప్రాంతాల్లో ఏదో రాష్ట్రాల నుంచి వేరే భాష వాళ్ళు వచ్చి మనకి ఏదో ఒక మన ప్రాంతంలో పనులు చేసుకుంటున్నారు, అటువంటి వారికి ఎలా పరిచర్య చేయాలి మనం, అటువంటి వారిని ఎలా చూడాలి అనే విషయాన్ని మనకి ప్రభువు ముందుగానే ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయంలో అనేకమైన వివరాలు అందించేశారు ప్రభువారు. కనుక ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కారణం ఏంటంటే, ప్రభువు చెప్పిన విషయాలు ఇవి. ఆక ఇస్రాయేలీలకి మోషే గారి ద్వారా చెప్పించారు, ఇస్రాయేలీలారా, నా ప్రజలారా, మీరు ఆ దేశం వెళ్తున్నారు, అక్కడ ఏం జరగబోతుందో. ఉదాహరణకు ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు కూడా, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు కూడా మోషే గారు ఏ రీతిగా దేవుడు మొదటి 10 ఆజ్ఞలు రాశారు, అప్పుడు ఏ రీతిగా ఆయన ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఉన్నారు, ఆయన క్రిందకు వచ్చేటప్పటికి ఇస్రాయేలీలు ఏ రీతిగా బంగారు దూడను చేస్తే ఆ యొక్క పరిస్థితిని చూచి తట్టుకోలేక కోపంతో ఆ యొక్క బంగారు దూడని నేను విరగొట్టేశాను, ఈ యొక్క బంగారు దూడని విరగొట్టి ముక్కలు చేసి దాన్ని పొడుని చేసే క్రమంలో 10 ఆజ్ఞల పలకలు కూడా 2 కూడా పగిలిపోయాయి. అయితే దేవుడు మరలా చెప్పారు, ఆయన కోపడలేదు, నన్ను శిక్షించలేదు, నా మీద నింద వేయలేదు, నన్ను శపించలేదు. కానీ మరలా మోషే ఇంకొక 2 రాతి పలకలు తీసుకుని పైకి రా, మళ్ళీ సీనాయి పర్వతం మీదకి, నేను మరలా రాస్తానన్నారు. నేను మరలా వెళ్ళాను, వెళితే అప్పుడు అదే మాటలు, ఏది మార్చలేదు అయినా అదే మాటలు, ఆ విరిగిపోయిన రాతి పలకల మీద ఏమైతే రాశారో వాటిని 10 ఆజ్ఞలు అంటున్నాం, మరలా రాసి ఇచ్చారు ప్రభువు నాకు. అయితే ఏం చెప్పారంటే, వీటన్నిటి కూడా ఒక పెట్టిలో పెట్టాలా, ఒక పెట్టిలో అంటే ఆ రోజులు ఆ యొక్క వారికి అందుబాటులో ఉన్నది తుమ్మకర్ర, దాంతో చేసి దాని బయట వెలుపల కూడా, అంటే వెలుపల లోపల కూడా బంగారం పోత వేసేయి దానికి. అంటే బంగారం చూడటానికి బంగారం పెట్టిలా కనిపిస్తుంది అనమాట, చెక్కతో చేసినప్పటికీ లోన బయట పోత వేసేసారు, బంగారంతో బంగారం కరిగించి పోత వేసేసారు దానికి, బంగారం పెట్టిలాగా ఉంది. ఆ పెట్టిలో పెట్టాలి 2 పలకలు కూడా అన్నారు ప్రభు. ఆయన చెప్పినట్టుగానే చేశాను నేను అని వీరందరికీ కూడా వివరిస్తున్నారు. కారణం ఏంటి, వీరి యొక్క తండ్రులు వారి తాతల కాలంలో జరిగింది అది 40 సంవత్సరాల క్రిందట. ఈ 40 సంవత్సరాల్లో ఆ తండ్రులు తాతలు గతించిపోయారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగారు కాబట్టి దేవుడు అన్నారు వీరు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి వీల్లేదన్నారు. కనుక ఈ యొక్క 40 సంవత్సరాల తర్వాత ఉన్నవారందరూ కూడా యువతరం, 40 సంవత్సరాల లోపులు వాళ్ళే. వీళ్ళకి ఈ విషయాలు తెలియదు కనుక మరలా ప్రభు ఒకసారి చెప్పించి జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత ఇదో 10వ అధ్యాయంలో, ద్వితీయ దేశకాండం 10వ అధ్యాయంలో 6 నుంచి 10 వరకు ఉన్న వాక్య భాగంలో ప్రభు వారు లేవీల్ని ఎన్నుకున్నారు, మోషే గారు చెప్తున్నారు లేవీల్ని ఎన్నుకున్నారు దేనికి, ఈ పరిచర్య చేయటానికి, ఆలయ పరిచర్య చేయటానికి. వారికి ఏమీ కూడా భూమి ఇవ్వద్దన్నారు, స్వాస్థ్యం ఇవ్వద్దన్నారు ప్రభు. వారు మీరిచ్చే కానుకలు దశభాగాల ద్వారానే పోషించబడాలని చెప్పారు, ఆ విషయాన్ని కూడా చెప్పారు. తర్వాత ఈ యొక్క ద్వితీయ దేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాల్లో చూసినట్లయితే ప్రభు అన్నారు, నీ యొక్క దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీవు ప్రేమించు, ఆయన ఆజ్ఞలను కాపాడు. ఎన్ని ఆజ్ఞలు నీవు ఇచ్చినవి, 10 కదా 10 ఆజ్ఞలు ఇచ్చారు ఆయన. మొదటిసారి రాసిన 10 ఆజ్ఞలే, 2వసారి రాసిన కూడా 10 ఆజ్ఞలే. ఈ యొక్క 10 ఆజ్ఞలను కూడా మీరు కాపాడినట్లయితే అది మీకు మేలు. మనం 10 ఆజ్ఞలు కాపాడటం వలన, 10 ఆజ్ఞలు పాటించడం వలన అదేదో దేవుడికి జరిగే మేలు కాదు, లేదా దేవుడికి మనం మేలు చేయట్లేదు, దానివల్ల మనం మేలు పొందుతున్నాం, మన కుటుంబాలు మేలు పొందుతారు. కనుక ఇది మీ క్షేమం కొరకు చేయండి అన్నారు ప్రభువారు. అయితే చూడండి, ద్వితీయ ఉద్దేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే ఆయన ఆకాశములు, మహాకాశములు, ఈ భూమి, ఈ యొక్క విశ్వమంతటి కూడా ఆయనే అధిపతి. ఈ విశ్వమంతటిని కూడా ఆయనే సృష్టించారు, ఆయనే పాలిస్తున్నారు. కనుక ఆయనకి ఏ లోటు లేదు, ఆయనకి ఏ లోటు లేదు. అయితే మనల్ని పరీక్షించడానికి, మన యొక్క విధేయతను, మన నమ్మకాన్ని, లేకపోతే మన ప్రేమను, ఆయన మీద ఉన్న ప్రేమను పరీక్షించడానికి మీరు ఇవ్వండి దశభాగాలు కానుకలు అంటున్నారు. అంతేగాని ఆయనకి లేక కాదు, లేకపోతే మనం ఆ కానుకలు దశభాగాలు ఇవ్వకపోతే ఆయనకు ఏ లోటు లేదు, ఆయన పస్తు ఉండవలసిన పని లేదు. కానివ్వండి, ఆయన మొత్తం విశ్వంతటికి ఆయనే కారకులు, సమస్తాన్ని పోషించేది ఆయన. కానీ మన యొక్క ప్రేమను, మన విశ్వాసాన్ని, మన యొక్క త్యాగాన్ని పరీక్షించడానికి ఈ విధంగా కానుకలు దశభాగాలు ఇవ్వమన్నారు. అయితే ఈ యొక్క 10వ అధ్యాయం 16వ వచనం చూడండి, ప్రభు అన్నారు మీరు, అంటే వీరు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయారు, కనుక మీరు మీ యొక్క హృదయాలకు సున్నతి కావాలి, మీరు హృదయానికి సున్నతి చేయించుకోవాలి అన్నారు. అయితే మనందరికీ తెలిసిన రీతిగా పాత నిబంధన కాలంలో, అబ్రహాం గారి కాలంలో ప్రభు పురుషులకి ఈ యొక్క సున్నతి అనేది ప్రవేశపెట్టారు, స్త్రీలకు కాదు పురుషులకి.
అయితే ప్రభు అంటున్నారు ఈ సున్నతి అన్నది ఆ యొక్క మనందరికి తెలిసిన రీతిగా పురుషాంగానికి చేస్తారు అది. అయితే ప్రభు అంటున్నారు హృదయానికి కావాల సున్నతి నీకు, యు నీడ్ ద సర్కమ్సేషన్ ఆఫ్ ద హార్ట్. అయితే హృదయానికి ఎలా చేయగలరు అంటే హృదయానికి సున్నతి అంటే ఏంటంటే దేవుని తట్టు తిరగండి, మీరు మారు మనసు పొందండి, దేవుడు చెప్పినట్లుగా చేయండి. ఈ యొక్క విషయాన్ని చెప్పడానికి ప్రభు ఏం మాట్లాడారు, నీ హృదయానికి సున్నతి కావాలి, నీ హృదయానికి సున్నతి కావాలి. స్త్రీలైనా పురుషులైనా సరే అంటే మన హృదయాలు దేవుడి తట్టు తిరగాల, మారు మనసు పొందాల, దేవుడు చెప్పినట్లుగా చేయాల, అప్పుడు మనం దీవించబడతాం. అయితే చూడండి, దేవుడు ఈ యొక్క విశ్వంతటికి కూడా ఆధారభూతుడు, ఆయనే కారకుడు, ఆయనే సృష్టించారు, ఆయనే పోషిస్తున్నారు, ఆయనే నడిపిస్తున్నారు, ఆయనే పాలిస్తున్నారు. కనుక ఈ విశ్వంతటికి కూడా ఆయన అధికారి, ఆయన రాజు, విశ్వంతటికి కూడా అధికారి. అయితే మరొక విషయాన్ని చూడండి, 17వ వచనం చూడండి, 10వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే ఆయన అంటున్నారు, ఆయన ఇంత గొప్ప అంటే మొత్తం ఈ యొక్క విశ్వంతటికి కూడా ఆయనే ఆధారభూతుడు అయినప్పటికీ ఆయన ప్రతి ఒక్క జీవి యొక్క అవసరాలు తీరుస్తున్నారు. ముఖ్యంగా అంటే అందరి అవసరాలు ఆయనే తీరుస్తారు. మన సమాజాల్లో ఎక్కడున్నప్పటికీ మనది ఏ ప్రాంతం అయినా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రం అయినా, ఏ జిల్లా అయినా సరే పేదవారు ఉంటారు, ఎంతో దీనులైన వారు ఉంటారు, పూటకి కూడా గడవటానికి చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఉంటాయి. అటువంటి వారిని కూడా ప్రభు కాపాడుతున్నారు, ప్రభు ఆదుకుంటున్నారు. అయితే ఆయన హోదా ఏంటి, ఆయన దేవుళ్ళకు దేవుడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజైనా ఆయన దేవుళ్ళకి దేవుడైనా, ఇంతటి గొప్ప విశ్వంతట్లో ఉన్నతమైన శక్తి ఆయనకుండి, దేవుళ్ళకే దేవుడు అంటే తెక్కునులందరూ దేవుళ్ళు అని కాదమ్మా, అంటే అందరి పైన కూడా ఈయనే అందరికంటే అధిపతి, రాజులంటే రాజులు అందరి పైన ఈయనే అధిపతి. ఇలాంటి వ్యక్తి కూడా లేకపోతే ఇలాంటి దివ్యమైన దేవుడు కూడా ఏం చేస్తున్నారు, ఆ యొక్క ఆపదలో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్నవారిని, ఆహారం లేని వారిని, లేకపోతే దిక్కు దివాణం లేదంటారు చూడండి మన భాషలో, అలాంటి వారిని కూడా ఆయనే పట్టించుకుని లేకపోతే ఆయనే వారికి అవసరాలు తీరుస్తూ వారిని కాపాడుతున్నారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు చూడండి. కనుకనే మీకు సమయం ఉన్నప్పుడు కీర్తన 146వ కీర్తన 5 నుంచి 10 వచనాల వరకు చదవండి. 146వ కీర్తన Psalm 146:5-10 5 నుంచి 10 వచనాల వరకు 146వ కీర్తన చదివినట్లయితే ప్రభు అంటున్నారు, ఎవరైతే అణగొట్టబడ్డారో సమాజంలో వారికి న్యాయం తీరుస్తారు ప్రభు. అయితే మన సమాజాల్లో అనేక మంది అణగొట్టబడుతున్నారు, లేకపోతే వారికి న్యాయం జరగట్లేదు. కారణం ఏంటి, ఆ యొక్క డబ్బు ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవారు, లేకపోతే రాజకీయ ఎండదండలు ఉన్నవారు, వారు అక్రమాలు చేసిన, అన్యాయాలు చేసిన వారు కోర్టులో కేసు గెలిచిపేస్తారు, లేకపోతే వారికి ఇక ఈ పేదవాడికి పాపం కోర్టులో వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. అవకాశం లేదంటే కేసు పెట్టడానికి కూడా పాపం తెలియదు, తర్వాత డబ్బులు లేవు, అక్కడికి వెళ్ళినట్లయితే మళ్ళీ చాలా డబ్బులు చెల్లించుకోవాలా న్యాయవాదులు కాళ్ళకని, ఎందుకు లేవు ఇంకా అక్రమం జరిగినప్పటికీ వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారని విడిచిపెట్టేస్తాడు. అంటే అలాంటి వారికి ఇది, అటువంటి అన్యాయం జరిగిన వారికి వారికి ఎవరు తీర్పు తీరుస్తారు, లేకపోతే వారికి ఎవరికి సహాయం చేస్తారు, దేవుడే. ఒకవేళ ప్రియ సోదరి సోదరుడు నీవు కూడా అటువంటి అన్యాయానికి గురయ్యావా, అన్యాయానికి బలైపోయావు, నీవు కూడా నీకు దేవుడు సహాయం చేస్తారు. అయితే నీకు అక్రమం చేసిన వారు, అన్యాయం చేసిన వారు ఈ 4 రోజులు పచ్చగా ఉండొచ్చు, ఇది పెద్ద వృక్షంలాగా ఉండొచ్చు, అక్రమాలు అన్యాయాలు చేసి వారు ధనార్జన చేసేసి ఆ భూములు ఆస్తులు సంపాదించుకోవచ్చు, కానీ పెద్ద గాలి వర్షం వస్తే ఏమైపోతుంది, పెద్ద వృక్షం, మహావృక్షం, పెద్ద చెట్టు ముక్కల కింద విరిగిపోతుంది. అలాగే కీర్తన 37 చూడండి, 37 కీర్తన మీకు సమయం ఉన్నప్పుడు దానిలో కీర్తనకారుడు అంటున్నాడు, ఆ యొక్క అక్రమాలు అన్యాయాలు చేసేవారు పచ్చగడ్డి పెరిగినట్టు త్వరగా పెరిగిపోతారు, పెద్ద పైకి త్వరగానే, కాస్త వర్షాలు వచ్చాయనుకోండి ఆ గడ్డి పెరిగిపోతుంది, చాలా పెద్దదైపోతుంది, మళ్ళీ కాస్త ఎండలు గట్టిగా కాసాయనుకోండి ఆ గడ్డి అంతా కొద్ది కాలంలోనే మాడిపోతుంది, అక్కడ గడ్డి ఉన్న పరిస్థితి కూడా మళ్ళీ కనిపించిన తర్వాత జాడ కూడా. అలాగే దేవుడు అక్రమాలు చేసే వారిని శిక్షిస్తారు, అలాగే అన్యాయం ఎవరైతే అన్యాయాన్ని వారు చవిచూచి వారు ఈ లోకంలో ఎంతో దీనులుగా జీవిస్తున్నారు, వారి తరపున దేవుడు ఉంటారు అని చెప్పబడుతుంది ఈ యొక్క 146వ కీర్తన 5 నుంచి. తర్వాత ఎవరైతే ఆకలిగా ఉన్నారో వారికి ఆహారం దయచేస్తారు ఆయన,
ఎంత గొప్ప దేవుడో చూడండి. నిజమే, ఈ యొక్క కరోనా కాలంలో అనేక మందికి ఆర్థిక సమస్యలు వచ్చాయి, ఎంతో ఆకలి బాధలు చాలా చోట్ల చాలా కుటుంబాలకు ఉన్నాయి. ప్రభు అంటున్నారు, ఆకలి కొన్న వారిని ఆయన ఆదుకుంటారు. అదే రీతిగా ఆ యొక్క ఎవరూ లేరనుకుంటున్నాను చూడండి, ఆ యొక్క పరదేశులు, పరదేశం అంటే మన దేశం కాని వారు, లేదా మన ప్రాంతం కాని వారు, మన భాష కాని వారు, లేదా మన మతం కాని వారు, ఎక్కడో వారు పాపం జీవనోపాధికి వచ్చి ఇక్కడ ఏదో బాగుంది ఈ ఊరిలో ఉంది, లేకపోతే ఈ వీధిలో ఇక్కడ బాగుంది, లేకపోతే ఇక్కడ ఏదో కథ ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ కాసేపు చిన్న పాక వేసుకుని గుడిసి వేసుకుని ఉందాం అనుకునే వారు కూడా ఉంటున్నారు. అలాంటి వారికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైతే విధవరాళ్ళు ఉన్నారో, తర్వాత తండ్రి లేని బిడ్డలు ఉన్నారో పాపం, వారికి మరి ఎవరు కూడా సహాయం చేసేవారు ఉండరు ఈ లోకంలో. డబ్బు ఉన్నవారికైతే అందరూ సహాయం చేస్తారు. చాలాసార్లు జరిగే పరిస్థితి ఏంటంటే, ఏదైనా సరే ఏదైనా కథ శుభకార్యం వచ్చిన, ఒక పండుగ వచ్చినా సరే, వారు చేసుకున్న పిండి వంటలు చక్కని ఆహార పదార్థాలు ఎవరికి ఇస్తారు? మళ్ళీ ఉన్నవాళ్ళకే ఇస్తారు, పట్టుకెళ్ళి ఆ పక్క వరకు, లేకపోతే ఆ ఊర్లో ఇంకొకరికో 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 ఉన్నవాళ్ళకే. ఆ యొక్క దీనిలైన వారికి పాపం ఆ యొక్క రుచికరమైన ఆహార పదార్థం పెట్టడానికి హృదయం ఒప్పుకోవట్లేదు, చాలామందికి మనసు ఒప్పుకోవట్లేదు. ఇది అన్యులు చేస్తున్నారు. దేవుని నమ్ముకునే బిడ్డలకు మనం ఏం చేస్తున్నాం? మనకు కూడా ఇదే సమస్య వచ్చేసింది. చాలా సార్లు సాతాను ఇదే తెచ్చేసాడు మనకు కూడా. ఆ పండుగ వచ్చినా సరే, అది కొత్త సంవత్సరం అయినా, లేదా క్రిస్మస్ అయినా, ఒక పుట్టినరోజు అయినా సరే, ఆ యొక్క పండుగ రోజును కూడా, ఆ పుట్టినరోజును కూడా ఆ పేదవాడికి, లేకపోతే ఆ భిక్షగాడికి కాస్త ఒక గుప్పుడు పలావు మతుకులు పెట్టే హృదయం రావటం లేదు. ఒకవేళ ఎవడైనా పని పాపం తెలుసుకునేది, ఎవరేదో పండుగ చేసుకుంటున్నారు, వీళ్ళు ఇంటికి వెళ్దాం, వారికి ఏదన్నా నాకు ఏదైనా కాస్త మంచి ఆహారం పెడతారేమని ఆశతో వాళ్ళు వస్తే ఏం చేస్తున్నారు? ఆ మిగిలిపోయింది ఏదో రాత్రిది ఉంటే అది వేస్తున్నారు. ఇంకేది లేకపోతే ఏదో కథ పచ్చడి వేసేసి నాలుగు అన్నం మెతుకులు వేసి పంపేస్తున్నారు. విశ్వాసులు కూడా, ప్రియ సోదరి సోదరుడు, నీవు కూడా అలా చేస్తున్నావా? ఇక్కడ ప్రభు అంటున్నారు, ఎవరు దీనిలైన వారికి సహాయం చేస్తా నేను అంటున్నారు. అదే రీతిగా మనకి, మన చుట్టూ ఉన్న అటువంటి వారిని మనం ఎందుకు ప్రేమించాలని చెప్పారు ప్రభు వారు? ఇక మనకు తెలియని వారు, మన సమాజం కాని వారు, మన విశ్వాసులు కాదు, లేకపోతే మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన భాష కాదు, అలాంటి వారికి ఎందుకు సహాయం చేయాలి మనం అంటే ప్రభు దానికి కారణం కూడా చెప్పారు ఇక్కడ. దయచేసి చూడండి ద్వితీయ ఉపదేశకాండం 10:19. ఇదే కదా మన యొక్క కంఠద వాక్యం. ద్వితీయ ఉపదేశకాండం 10:19 చూసినట్లయితే ప్రభు అన్నారు, నీవు ఆ యొక్క ఈజిప్ట్లో ఉన్నప్పుడు నీవు కూడా ఒక పరదేశివే. అక్కడ వారి భాష కాదు నీది, వారి ప్రాంతం కాదు, వారి మతం కాదు నీది, అక్కడ నీవు ఒక పరదేశిగా ఉన్నావు. అప్పుడు కనుక నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నువ్వు పరదేశిగా ఉన్నప్పుడు, ఈజిప్ట్లో ఉన్నప్పుడు, దాన్ని ఐగుప్తు అంటున్నాం మనం, ఈజిప్ట్ అంటే అందరూ తెలుస్తుంది అనేది వాడుతున్నాను నేను. ఆ యొక్క ఈజిప్ట్లో ఉన్నప్పుడు వారు ఏం కోరుకుని ఉంటారు? ఇస్రాయేలీలు, వీరిని మాకు న్యాయం చేయాలా, మాకు జీతం సరిగా ఇవ్వట్లేదు, కూలి సరిగా ఇవ్వట్లేదు, వీళ్ళు వాళ్ళ భాష వాళ్ళకేమో, లేకపోతే వాళ్ళ దేశస్తులకేమో కొంచెం ఎక్కువ ఇస్తున్నారు, మాకేమో తక్కువ ఇస్తున్నారు, మమ్మల్ని ఎక్కువ పని చేయించేస్తున్నారు, రోజంతా కూడా ఇక ఊపిరి తిరగకుండా పని చేయించేస్తున్నారు మా చేత, వీరు ఇంత కష్టపెట్టేస్తున్నారు మమ్మల్ని అని ఎంతో నిట్టూర్చారు, దేవుని సందిలో విలపించారు, దుఃఖించారు. అయితే వారు కోరుకున్నది ఏంటి? వీరు మమ్మల్ని ప్రేమతో చూడాలి, బాగా చూడాలి, మాకు వారు కలిగింది ఏదన్నా ఉంటే మాకు ఇవ్వాలా. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు కదా, మరి యజమానుల దగ్గర వారికి ఏమైనా కలిగి ఉన్నట్లయితే, వారికి ఏమైనా పంట వచ్చినట్లయితే, వారి యొక్క వృక్షాలకైనా ఫలాలు వచ్చినట్లయితే మాకు కూడా ఇవ్వాలా. సాధారణంగా మరి అలాంటి ఒకవేళ మనకి ఏదో మామిడి పళ్ళు కాసినా, లేకపోతే కొబ్బరికాయలు కాసినా మన కొన్ని ప్రాంతాల్లో, లేకపోతే నారింజకాయలు కాసినా, ఏదో మన చెట్లు సీతాఫలాలు కాసినా ఈ యొక్క రోజుల్లో, ఇలాంటివి మరి మన ఇంట్లో పనిచేసే ఆ కూలి వారికి కూడా ఇస్తామా? ఇంట్లో పనిచేసే ఆ దాసదాసీలకు కూడా ఇస్తామా? చాలాసార్లు అది చేయలేకపోతున్నాం. ఏదో ఇస్తే ఒకటి, అది కూడా ఏదో కాస్త కుళ్ళు మట్టేసింది, లేదా కాస్త ఎక్కడో దెబ్బ తగిలేసింది, డాగ్ పట్టేసింది. అలాంటి ఇవ్వటానికి మనసు వస్తుంది, కానీ మంచి వాళ్ళకి ఇవ్వటానికి అవకాశం రాదు. మళ్ళీ కోసింది ఎవరు? వీళ్ళే కోసుకొస్తారు పాపం మన పొలంలో నుంచి, మన తోటలో నుంచి. అయితే ప్రభు అన్నారు, నీవు కూడా ఒక రోజున ఆ ఈజిప్ట్లో ఈ విధంగా ఉన్న పరదేశిగా ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు నీ దగ్గరలో ఉన్న, నీ ఇంటి దగ్గర ఉన్న, లేకపోతే నీ ప్రాంతంలో ఉన్న, లేకపోతే నీ ఇంటికి ఏదో పని చేయడానికి వచ్చిన, ఆ తాపీ పనో వడ్రింగ్ పనో ఎవరో ఏదో పని చేసుకోవడానికి వచ్చారు ఏదో ప్రాంతం నుంచి, వారిని కూడా ప్రేమతో చూడు, వారిని కూడా ప్రేమతో పరిచర్చి, నీవు ఏమైతే వారికి సహకారం చేయాలో చేయగలవో అదంతా కూడా చెయ్యి. ఒట్టి నీ భాష వారికి, నీ బంధువులకే, నీ మతం వారికి మాత్రమే కాదు. చాలాసార్లు దీనిలోనే మనం కృంగిపోతున్నాం. ఇది నేర్చుకోవాలి ప్రభు. ప్రభు ముందుగానే చెప్పారు కదా, అబ్రహాం కాలంలోనే
ఆదికాండం 15:13 ఆదికాండం 15:13 చూసినట్లయితే ప్రభు ముందుగానే అబ్రహాము చెప్పారు, అబ్రహామ నీ సంతతి వారు 400 సంవత్సరాలు వారి దేశం కాని దేశానికి వెళ్ళిపోయి అక్కడ పరదేశులుగా ఉంటారు, దేశం కాని దేశం వెళ్ళిపోయి అన్నారు. అయితే దేవుడు చెప్పినట్లుగానే యాకోబు కాలంలో వెళ్ళిపోయారు వారు, మరలా ఈ యొక్క మోషే కాలం వరకు అంటే 400 సంవత్సరాలకు పైగా బానిసలుగా ఉండిపోయారు అక్కడ, దేశం కాని దేశంలో, భాష కాని భాష, మతం కాని వారు మతం కాదు, అయినప్పుడు కానీ అక్కడ ఉన్నారు. అయితే వారు కోరుకున్నది ఏంటి అక్కడ ఉన్నప్పుడు? వీరందరు మమ్మల్ని ప్రేమతో చూడాలా, జాలితో చూడాలా, మమ్మల్ని కూడా మానవులుగా చూడాలా, లేకపోతే మమ్మల్ని కూడా మనుషులుగా లెక్క పెట్టాలా, మమ్మల్ని ఏదో మనుషులుగా చూడట్లేదు, ఏదో మా చేత ఏదో ఆ పశువుల్లాగా పనిచేయించుకుంటున్నారు రోజంతా అని ఎంతో వేదన చెందారు. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, నీకు కొంతమంది అలాంటి విదేశస్తులు లేకపోతే వేరే భాష వాళ్ళు, వేరే మతం వాళ్ళు వచ్చి నీకు ఆ పాలేరుతనం చేస్తున్నారు, నీ పొలాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళని ఎలా చూస్తున్నావు నీవు ఇప్పుడు? నీకు కష్టం వచ్చినప్పుడు, నీవు బానిసగా ఉన్నప్పుడు నీకు మంచి జరగాలని కోరుకున్నావు, నీవు అందరు ప్రేమతో చూడాలని కోరుకున్నావు అప్పుడు. మరి ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, అలాంటి కొంతమంది పేదలు, దీనులు నీ పొలంలో లేకపోతే నీ ఇంటి వద్ద లేకపోతే నీవు పెట్టుకున్న ఆ పరిశ్రమలో ఆ కర్మాగారంలో పనిచేస్తున్నారు. వారిని ఎలా చూస్తున్నావు నువ్వు ఇప్పుడు? వారిని కూడా బానిసల్లాగా, వారిని కూడా ఏదో మనుషులా చూడకుండా, ఇంకా ఏదో నేను డబ్బు ఇస్తున్నానని వారి చేత రోజంతా కూడా పనులు చేయిస్తున్నావా, లేకపోతే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వకుండా ఉంటున్నావా? చూడండి, మనం కోరుకునేది ఏంటి? మత్తయి సువార్త 7:12 Matthew 7:12 ప్రభువు ఏమంటున్నారు? మనం ఇతరులు మనకి ఏది చేయాలని మనం కోరుకుంటామో మీరు ఇతరులకు అది చేయండి. మనం కోరుకునేది అందరూ నన్ను గౌరవించాలనుకుంటాం మనం. వారిని కూడా నువ్వు కూడా అందరిని గౌరవించు. లేకపోతే వారికి ఏదైనా శుభకార్యం జరిగినట్టు, వారు ఏదైనా శుభకార్యం వారి ఇంట్లో జరుగుతుంది అనుకోండి, వారు నన్ను ఆహ్వానించాలని మనం కోరుకుంటున్నాం. అలాగే నువ్వు కూడా ఆహ్వానించి నీకు అవకాశం వచ్చినప్పుడు, నీ యొక్క మీ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళనే వాళ్ళేమో నన్ను ఆహ్వానించాలా, నన్ను గౌరవించాలా, నాకు మంచి పలుకుబడి లేకపోతే నాకు మంచి స్థానం కావాలా అని మనం కోరుకుంటాం. మరి ఇతరులకు కూడా అది మనం చేస్తున్నామా? ముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఇది మనకు కావాలా? అయితే దేవుడు ఇస్రాయేలుని ఎన్నుకున్నారు తప్పకుండా. అయితే ఇస్రాయేల్లో ఉన్న గొప్పతనం ఏంటి? వారిలో ఏ గొప్పతనం లేదు నిజానికి. ఆ అబ్రహాం గారి విశ్వాసాన్ని బట్టి, ఇస్సాక్ గారి విశ్వాసం బట్టి, యాకోబు గారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారితో ఒక వడంబడిక చేశారు. నిర్గమకాండం 19:6 మిమ్మల్ని నేను ఒక నాయకులుగాను యాచకులుగాను నేను పెట్టుకుంటాను, మిమ్మల్ని నేను చేసుకుంటానని వాగ్దానం చేశారు ఆయన. అదే వాగ్దానం మన పట్ల కూడా చేస్తున్నారు ఈ రోజున. అయితే వారు ప్రభు చెప్పింది ఏంటంటే, అలాంటి పరదేశులు లేకపోతే విధవరాళ్ళు, ఆ రోజుల్లో భర్త చనిపోయినట్లయితే ఇక ఆ స్త్రీకి ఏ ఆధారం లేదు పాపం. కారణం ఏంటంటే స్త్రీలకు పని ఉండేది కాదు, పని చేసేవారు కాదు. మరి పోషణ ఎలాగా? ఆ కుటుంబం తను తన బిడ్డలు ఎలా పోషించబడతారు? చాలా కష్టాలు పడేవారు. అలాంటి వారికి నువ్వు సహాయం చేయాలా? లేకపోతే ఆ తండ్రి లేని బిడ్డలు అనాథలైపోయారు పాపం, వారికి నువ్వు ఏ విధంగా సహాయం చేస్తున్నావు? చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, నాకే సాయం లేదండి, ఇంక నేను ఎవరికి సాయం చేస్తా? నీకున్న దానిలోనే నువ్వు సహాయం చేయగలుగుతున్నావా ప్రియ సోదరి సోదరుడా? అయితే మనము ఈ యొక్క విషయాలు నేర్చుకుని మనం ఇతరులను ప్రేమించాలా? అయితే చాలాసార్లు ఏంటి, కొంత ఒక ఎవరైనా సరే అధికారంలో ఉన్నారనుకోండి, వారు ఆ చిన్న పని వారు ఉంటారు, ఆ కాపలా పని వారు, లేకపోతే ఒక అటెండర్ అంటున్నాం, ప్యూన్ అంటున్నాం, లేకపోయినట్లయితే వారి యొక్క గేట్ కాపలా అంటే ఆ యొక్క ఉన్న చోట ఆ తుడిసేవారు, వారిని ఎంతో అగౌరవం కంటే తక్కువగా వారిని చూస్తున్నారు చాలామంది. వారు కూడా మనుషులే కదా, మనకులాంటి మనుషులే కదా, వారు కొరకు కూడా ప్రభు చనిపోయారు కదా. ప్రభు 2 సంవత్సరాలు వారు కూడా పరలోకం తీసుకెళ్ళి, నువ్వు అధికారం ఉండి వచ్చి ఈ రోజున ఇక అధికారం ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చారు. నీ గొప్పతనం ఏమీ లేదు. ఇస్రాయల్ని ఎందుకున్నారంటే వారిలో ఏ గొప్పతనం లేదు, కానీ ప్రభు ఎన్నుకున్నారు ఆయన కృప వలన. అలాగే మనల్ని ఒక స్థితిలో ఉన్నట్లయితే, ఒక నాయకుడిగా ఉన్నట్లయితే, ఒక అధికారిగా ఉన్నట్లయితే, లేదా ఒక సంఘంలో నువ్వు ఒక పెద్దగా ఉన్నట్లయితే దేవుడి అవకాశం ఇచ్చారు నీకు. ఏదో నీలో అందరికంటే ఏదో గొప్పతనం ఉంది, ఇంకా నీలో ఉన్న ఈ యొక్క లక్షణాలు ఇంకెవరికి లేవని కాదు సుమా. అయితే దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని, అధికారాన్ని నీవు సద్వినియోగపరుస్తున్నావా, దుర్వినియోగపరుస్తున్నావా? ఇతరుల్ని, తోటి వారిని ఏ విధంగా మనం చూసుకుంటున్నాం? తోలనాడుతున్నామా, వారిని చూస్తున్నామా? అయితే ప్రభు వీరికి చెప్పింది ఏంటంటే, ఇస్రాయేల్కి మీరు ఏ విధంగా ఎప్పుడు తీర్పు తీర్చినా, కానీ ఏంటంటే మానవులుగా మనకి మన యొక్క తోటి వారికి లేదా పొరుగు వారికి ఏదో చిన్న చిన్న విభేదాలు వస్తాయి.
అయితే అటువంటి విభేదాలు వచ్చినప్పుడు వారికి తీర్పు తీర్చాల. ఎవరు తీరుస్తారు? ఆ యొక్క గ్రామ పెద్దలు లేకపోతే పట్టణ పెద్దలు ఉంటారు. వారిని అధిపతులు అంటున్నాం, మనం నాయకులు అంటున్నాం. ఈ రోజుల్లో అయితే మన సంఘంలో ఉన్న ఓ సంఘ కమిటీ వారు, లేకపోతే మన సంస్థలో ఉన్న సంస్థ కమిటీ వారు, లేకపోతే ఒక స్కూల్లో ఉన్న స్కూల్ కమిటీ వారు అనుకుందాం. వారు ఆ వచ్చిన తేడాలను విభేదాలని వారు పరిష్కరిస్తారు ఒకరికి ఒకరికి మధ్యన. కానీ ఏంటంటే మనుషులకు వస్తాయి కానీ మానవులకి రావు కదా సమస్యలు, చెట్లకు రావు కదా సమస్యలు. మనకు వస్తాయి మానవులుగా, ఏదో ఒక తేడాలు మాటల్లో తేడా వస్తుంది, ఏదో అభిప్రాయ భేదం ఉంటుంది. అలాంటి వచ్చినప్పుడు ఆ తీర్పు తీర్చినప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మనం ఎవరైనా సరే, నీవు ఆ తీర్పు తీర్చే అధికారాన్ని, ఆ అవకాశాన్ని ఎవరిచ్చారు? ప్రభువిచ్చారు. అది మనం నీతివంతంగా చేయకుండా, న్యాయం చేయకుండా అక్రమం అన్యాయం చేసినట్లయితే ఒక రోజున దేవుని శిక్షను మనం తప్పించుకోలేం. నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చిన పదవి, వాటిని దుర్వినియోగపరిచినట్లయితే, దాన్ని నీవు నీ యొక్క సొంత లబ్ధి కొరకు వినియోగించుకున్నట్లయితే, కొంతమంది ఏం చేస్తారు, ఈ యొక్క తగు నీకు అనుకూలంగా చేయాలంటే ఇంత లంచం ఇవ్వాలా అంటున్నారు. కొంతమంది ఏం చేస్తారు, వారు డైరెక్ట్గా అడగకుండా వారి స్నేహితులు వారి బంధువులు ఎవరు ఉంటారు, ఇంత డబ్బు ఇస్తే అది ఏదో నీ పక్షాన్ని నీకు అనుకూలంగా ఇచ్చేస్తాడు ఆయన, ఆ యొక్క తీర్పు ఆ తగు చెప్తాడు నీకు ఆయన అన్నట్టుగా చెప్పిస్తారు. కొంతమంది ఏకంగా ఆ యొక్క సిగ్గుడిచి ఆరే చెప్పేస్తాను, వారే చెప్పేస్తారు ఇంత ఇయ్యి నాకు అని చెప్పేస్తారు డైరెక్ట్గా, ఏదో అంటే ఎవరు లేనప్పుడు. అలాంటి అక్రమాలు కూడా చేస్తున్నావు అని, నువ్వు నీకు అధికారం ఉన్నది కనుక నువ్వు సంఘ పెద్దవులే, సంఘటన లేదన్నా ఒక సంస్థలో నాయకుడు ఒక క్రైస్తవు. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ యొక్క లోకంలో రాజకీయంగా జరుగుతుంది. ఇది లోకస్తులు చేస్తున్నారు ఇలాంటి పనులు. అయితే మనం కూడా దేవుని బిడ్డలుగా సంఘాల్లో, ఇది మన సంఘంలో కాదు అనేక సంఘాల్లో ఉన్నది ఇటువంటి సమస్య. అనేక డినామినేషన్లు కూడా ఇటువంటి సమస్య శాతం తెచ్చిపెట్టేశాడు. కానివ్వండి, దేవునికి మహిమ రాకూడదని. చూడండి, ఆ ఆహాబు యెజ్బేలు మనందరికీ తెలిసి పాత నిబంధన గ్రంథంలో, ఆహాబు ఇస్రాయేలీయుడు. అయితే ఆహాబు తన యొక్క భార్య యెజ్బేలు అన్యురాలు ఆ యొక్క అధికారం అడ్డుపెట్టుకుని వారు అనేకమైన దారుణాలు చేసేశారు. ఆ యొక్క ఎంతో మంచివాడైన నాబోతును రాళ్లతో కొట్టి చంపించేశారు. అనేక అక్రమాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అయితే అలాంటి అక్రమాలు చేశారు. కానీ ఏంటి, అధికారం మరి చేతిలో ఉంది ఆయన రాజు. ఆయన ఎవరు ప్రశ్నిస్తారు? చాలాసార్లు మనం అనుకునేది, ఆయన అధికారిని, నన్ను ఎవరు ప్రశ్నించగలరు, ప్రశ్నించడానికి ఎవరు సరిపోతారు, నన్ను ఎవరు ప్రశ్నించలేరు. ఇంకో కొంతమంది ఏమంటారు, ఇగో నా బంధువు ఇంకా పైన అధికారిగా ఉన్నాడు, ఆయన నా చుట్టం, ఆయన మా కుటుంబ సభ్యుడు, ఆయన ఇంకా పై పదవిలో ఉన్నాడు, నన్ను ఎవరు ఏం చేయగలరు, నా మీద ఏకి వాళ్ళదు, నా మీద దోమ వాళ్ళలేదు. కానీ ఏంటి, నాకు ఏది వచ్చినా ఆయన చూసుకుంటాడు, మా చుట్టం ఉన్నాడు పైన అనుకునే వారు కూడా ఉంటున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, వారు కుటుంబస్తులు, వారి బిడ్డలో లేకపోతే వారు అల్లుడు, వారి కొడుకు ఎవరో మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు ఆ సంస్థలో. వారు ఏమనుకుంటున్నారు, ఇక మాకు ఎదురు లేదు, మేమేం చేసినా సరే మేము ఆడింది ఆట పాడింది పాట అనుకుంటున్నారు. కొంతమంది సంఘాల్లో కూడా దేవుని బిడ్డలారా, అది మనకు తగదు. కానీ ఏంటి, ఆహాబు తన భార్య యెజ్బేలు ఏమైపోయారు? కొంతకాలం బాగానే సాగింది, కాస్త పచ్చగానే ఉన్నారు, వాళ్ళు అనుకున్నట్టుగా ఏదెందుకు అనుకుని జరిగిపోయింది. తర్వాత ఏమైపోయింది, వారు ఎంతో ఘోరమైన చావు చచ్చారు. ఆక ఆహాబురా చనిపోతే రక్తాన్ని కుక్కలు నాకేసే ఏకంగా, ఆ యెజ్బేలు రాణి ఏకంగా మేడ మీద నుంచి నెట్టేస్తే కింద పడిపోయేటప్పటికి తను కుక్కలను తినేసిన శరీరాన్ని, సమాజ చేయటానికి కూడా శరీరం దొరకనంత పరిస్థితి వచ్చేసింది. దీనివలన వారికి అధికారం ఉన్నంత వారికి కూడా అధికారంలో ఉన్నప్పుడు దుర్వినియోగంగా దాన్ని దుర్వినియోగపరిచారు కనుక దేవుడి శిక్షను పంపించారు. అటువంటి పరిస్థితి మనకి ఎవరికి రాకూడదని ప్రభు ముందుగానే హెచ్చరిస్తున్నారు. కానీ ఏంటి, నీవు అధికారంగా ఉన్నప్పుడు, నీవు తీర్పులు తీరుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండు, విశ్వాసంగా, లేకపోతే ఏ విధమైన పక్షపాతం చూపించొద్దు. ఏది ఆశించి వీళ్ళకి ఏదో పైన ఉన్నారు, వారికి ఏదో వీరికి చాలా ఉన్నతమైన వారు ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, వీరికి ఏదో అనుకూలంగా చెప్పినట్లయితే ఏదో నాకు మళ్ళీ లబ్ధి జరుగుతుంది, నన్ను ఎక్కడికో తీసుకెళ్తారు, నాకు ఏదో ఇస్తారు అని మన దురుద్దేశంతో వారికి అనుకూలంగా చెప్పినట్లయితే, ఇది వారు తప్పు చేసినప్పటికీ అనుకూలంగా వీరిలో తప్పు లేదని మనం చెప్పేసినట్లయితే తీర్పు ఆ కాసేపు బాగానే ఉంటుంది. తర్వాత వారు వచ్చే దేవుని శిక్షను తప్పించుకోలేము. అలాగే ద్వితీయ ఉపదేశకాండం 16:19 ఒకసారి గమనించండి. ద్వితీయ ఉపదేశకాండం 16:19 చూసినట్లయితే, నీవు ఎవరికి కూడా పక్షపాతం చూపించొద్దు తీర్పు విషయంలో. ఏ పక్షపాతం చూపించొద్దు, తీర్పు అంటే ఏదో మనం ఒక న్యాయవాది అవసరం లేదు, ఒక జడ్జి అవసరం లేదు,
మన యొక్క ఆ యొక్క సంఘంలో లేకపోతే మన యొక్క గ్రామంలో ఉన్న ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక పెద్దగా నేను పిలిచినప్పుడు నీవు పారదర్శకంగా ఉండు ప్రియ సోదరి లేకపోతే ప్రియ సోదరుడా. నీవెవరి తరఫున పక్షపాతం చూపించదు. వీరు నా చుట్టాలు లేదా వీరు తెలిసిన వారు, వీరికి పలుకుబడి ఉంది లేదా వీరికి రాజకీయ అందదండలు ఉన్నాయి, వారికి అనుకూలంగా చెప్పాలా అని నువ్వు ప్రభావితం అవ్వద్దు. కానీ ఏంటి ప్రభు ఏం చెప్తున్నారు చూడండి, ఇదే వచనంలో ద్వితీయోపదేశం 16:19 నీవెవరి దగ్గర కూడా లంచం తీసుకోవద్దు, లంచం తీసుకోవద్దు, వారికి మేలు చేయటానికి లంచం తీసుకోవద్దు అని చెప్పేశారు ప్రభు వారు. అలాంటి లంచానికి కకృతి పడుతున్నామా? ఆ లంచం తీసుకోవటం వలన ఏం జరుగుతుంది? ఆ యొక్క న్యాయం దారి తప్పిపోతుంది, న్యాయం గాడి తప్పిపోతుంది. కానీ ఏంటి లంచం తీసుకుని మరి వారు చెప్పినట్టుగా వారికి అనుకూలంగా మాటలు చెప్పాలి, ఆ తీర్పు ఇవ్వాలి వాళ్ళకి. కనుక లంచానికి కకృతి పడొద్దు. అలా చేసినట్లయితే ఏం పోతుంది మనకి? నిత్యజీవం పోతుంది ఏకంగా. ఆ లంచం డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి మనకి? ఎంతకాలం ఉంటాయి వాళ్ళు ఇచ్చిన లంచం డబ్బులు? నాలుగు, అది కొన్ని వందలైనా వేలైనా సరే, కొన్ని లక్షలైనా సరే, ఏదైనా పెద్ద కేసు అయినట్లయితే ఎంతకాలం ఉంటుంది ఆ డబ్బు మన దగ్గర? ద్వితీయోపదేశకాండం 24:17 ఒకసారి గమనించండి. ద్వితీయోపదేశకాండం 24:17 గమనించినట్లయితే ఆ యొక్క తీర్పును, న్యాయాన్ని నీవు పెడదారి పట్టించొద్దు. ఆ యొక్క పరదేశులు అంటే ఎవరు దిక్కు దివాణం లేని వారు, లేకపోతే ఆ యొక్క విధవరాళ్ళు, ఆ తల్లిదండ్రులు లేని ఆ అనాథలు, వారికి జరగవలసిన న్యాయం, లేకపోతే వారు భూమిని ఎవరైనా సరే అక్రమంగా కబ్జా చేసేస్తుంటే, ఈ రోజుల్లో అది ఎక్కువైపోయింది. విశ్వాసంలో కూడా వచ్చేసింది, మంద కానిది మనం కబ్జా చేసేయటం ఎలాగోలాగా ఏదో పలుకుబడి ఉపయోగించుకొని. అయితే ఎంతకాలం ఇది? కలకాలం ఉంటావా, పరలోకం పట్టుకువెళ్ళిపోతావా దీన్ని? కానే కాదు, ప్రభు ఏమంటారు చూడండి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 24:17 లంచం తీసుకున్నట్లయితే ఆ లంచం అనేది ఏంటి? మన కండ్లను మూసేస్తుంది. అది అంటే మనకి ఆ యొక్క న్యాయం కనపడకుండా, ఆ ధర్మం కనపడకుండా మనం కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల లంచం తినేసాం కనుక. కనుక లంచం జోలికెళ్ళదు. ఏ విషయంలోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే లంచం దగ్గరికి వెళ్ళొద్దు. దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన న్యాయం చేద్దాం, చేసి అక్కడి నుంచి తప్పుకుందాం మనం. అంతేగాని ఇతరులకు కూడా, అంటే ఇటువంటి ఎవరూ లేని వారికి కూడా మనం మేలు చేయాలి, వారిని ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండం 27:19 ఒకసారి గమనించండి. ద్వితీయోపదేశకాండం 27:19 మనం గమనించినట్లయితే ఎవరైతే ఈ యొక్క న్యాయాన్ని, ధర్మాన్ని పక్కదారి పట్టిస్తారో, వక్ర మార్గాన్ని పట్టిస్తారో, వారికి శాపం వస్తుంది అన్నారు దేవుడు. ఏకంగా దేవుని మాటలు నా మాటలు కాదు ఇవి, చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ. కనుక అటువంటి శాపం మనకు రాకుండా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటి? దేవుని బిడ్డలుగా ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 27:19 చెప్పినట్లుగా మన మీద శాపం రాకూడదు అంటే మనం చేసే ఆ నిర్ణయాలు అంటే ఏదో కోర్టులోనే కాదు సమ్మా, మనం చేసే ఆ చర్చ్ కమిటీలో, లేకపోతే ఆ స్కూల్ కమిటీలో, లేకపోతే మన సంస్థ కమిటీల్లో, దేనిలోనైనా సరే న్యాయానికి మనం మాట్లాడి న్యాయం తరపునే నిలబడాలి. అలా చేయకపోయినట్లయితే ఒక రోజున మన మీదకి, మన కుటుంబాల మీద కూడా దేవుని శాపం వస్తే, దేవుని శాపం వస్తే ఎవరు తప్పించుకోగలరు దాన్ని? కనుక మనం న్యాయం చేయటం నేర్చుకోవాలి. ఎందుకు న్యాయం చేయాలి మనం? లేవీ కాండం 19:2 నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండేది అంటున్నారు ప్రభు వారు. చూచారా, దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని ఆయన చెప్తున్నారు. కనుక మన మాటల్లో, మన తీర్పుల్లో, మనం చేసే ప్రతి పనులు కూడా మనం పరిశుద్ధంగా ఉండి ఇతరులకు మేలు చేయాలి. ఆపదలో ఉన్న లేదా పేదలు, అనాథులు, ఆ యొక్క దిక్కు దివాణం లేని వారికి, వారికి సహాయం చేయాలి. చూడండి, ప్రవక్తలు కూడా దీన్ని ఎంతో వారు ఖండించారు ఆ రోజులు, ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని. ఎక్కడ? ఇస్రాయేలీల మధ్య. అటువంటి అక్రమాలు మన మధ్య, విశ్వాసుల మధ్య, మన సంఘాల్లో, మన సంస్థల్లో కూడా జరుగుతున్నాయంటే కాదనలేని పరిస్థితి, కాదనలేని పరిస్థితి. కానివంటి అక్రమాలు జరుగుతున్నాయి. చూడండి, ఆమోస్ గ్రంథం 4:1 వారందరూ కూడా ఎంతో విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నారు. వాడిని ఎవరితో పోల్చారంటే బాషాను ఋషభంతో. బాషాను ఆవులు, బాషాను ఎద్దులు అంటే మంచి గడ్డి ఉండి చక్కగా అవి మంచి బలంగా ఉండేవి అనమాట. అలాగా ఆర్థికంగా, సామాజికంగా ఎంతో బలంగా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఎలా గొప్పవారయ్యారు, ఎంత ధనికులు ఎలాగయ్యారంటే ఆ పేదవారిని కొల్లగొట్టేసి, ఆ పేదవారి యొక్క డబ్బులు వీళ్ళు పిండేసి, అంటే పేదవారిని అణగొట్టేసి, వారు ఏదో డబ్బు ఇచ్చారంటే అవసరం కొరది, కరోనా వచ్చింది ఆ వైద్యం చేయించుకోవాలా, ఏదో మన దగ్గర 1,000-2,000 తీసుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇది రోజుకి ఇంత వడ్డీ ఇవ్వాలి, రోజుకి 10 రూపాయలు ఇవ్వాలి నూటికి.
పాపం అనారోగ్యం తగ్గిన తర్వాత మరి కొన్ని రోజులు ఏమైపోతుంది, వేలు తీసుకున్న వందలు కాస్త వేళ్ళు అయిపోతుంది, కొన్ని వేలు తీసుకుంటే లక్షలు అయిపోతుంది. ఇలా చాలామంది ఆ యొక్క వడ్డీల మీద వడ్డీలు వేసేసి పేదల్ని పిండేస్తున్నారు. అలాంటి పని నీవు కూడా చేస్తున్నావు ప్రియ సోదరి సోదరుడు, దేవుని బిడ్డలుగా అటువంటి వడ్డీల వ్యాపారాలు చేస్తున్నావా? కీర్తన 15 చూడండి, దేవుని యొక్క నమ్ముకున్న బిడ్డలు ఎవరు వారి ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వరు అని చెప్పబడ్డది. అలాంటి పనులు మనం చేసి ఈ యొక్క పేదలను ఇంకా నలగొట్టేస్తున్నాం, ఇంకా పాపం పిండేస్తున్నాం మనం. అది చేయకూడదు, అది చేయకూడదని ప్రభువు చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంట, ఇంత ధనికులై ఉండి వాళ్ళందరినీ కూడా పేదవాళ్ళని కొల్లగొట్టి పట్టుకొచ్చి మాకు మనం ఆ సారా తాగుదాం, అంటే వాళ్ళని దబ్బుతూ వీళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ఎవరిది, ఆ పేదలు అనాథలు ఆ యొక్క ఎవరు లేని పరదేశులు వాళ్ళని కొల్లగొట్టి లేకపోతే వాళ్ళని వీరు ఏదో తక్కువ కూలిచ్చి వీళ్ళు గొప్పవారైపోయి ఆనందిస్తున్నారు. అటువంటి పరిస్థితి మనకు కూడా ఉన్నదా? ఆమోస్ 5:11 ఒకసారి చూడండి. ఆమోస్ గ్రంథం 5:11 ఇవన్నీ కూడా వినటానికి చాలా కఠినంగా ఉన్నాయి, కానీ దేవుని మాటలు ఇవి. ప్రభువు ఏమంటారు చూడండి, ఆమోస్ 5:11 నీవు ఆ పేదల్ని నలగొట్టేస్తున్నావు, అణగొట్టేస్తున్నావు, అయితే నీవు వాళ్ళ యొక్క శ్రమను దోచుకుని, ఇది పేదవారు లేకపోతే వారు ఎవరో పాపం తల్లిదండ్రులు లేని వారు ఉంటున్నారు, లేకపోతే విధవరాలు ఉంటుంది, ఏ ఆధారం లేకపోతే ఉన్న కాస్త ఆ భూమి అమ్మేస్తుంది, అది కారు చౌకగా కొట్టేస్తున్నారు కొంతమంది వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా. వీళ్ళు చక్కని ధనవంతులైపోయి మంచి ఇల్లు కట్టుకుని దానిలో ఉంటున్నారు, పెద్ద పెద్ద చక్క చక్కని తోటలు వేసేసుకుంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నారు, నీవు అటువంటి అక్రమం చేసావు కనుక నీవు నీ కుటుంబము ఆ యొక్క ఆస్తి లేకపోతే నువ్వు సంపాదించుకుని అక్రమంగా సంపాదించింది ఎక్కువ కాలం నువ్వు దాన్ని అనుభవించలేవు, దాన్ని నీ దగ్గర నుంచి తొలగించేస్తానంటున్నారు ప్రభు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి. కనుక అటువంటి అక్రమాలు అన్యాయాలు చేయడానికి మనం ముందుకు వెళ్ళకూడదు అన్నమాట. కనుక ఇతరులకు సహాయం చేయాలా? తర్వాత యశాగ్రంథం 3:14 యశాగ్రంథం 3:14 చూసినట్లయితే వింటారు చాలా కఠోరంగా ఉన్నాయి ఈ మాటలు, ఎందుకంటే దేవుని మాటలు. ప్రభు అంటున్నారు, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరికైతే అక్రమం జరుగుతుందో వారి తరపున నేను నిలబడి వారికి నేను తీర్పు తీరుస్తాను, వారికి నేను తీర్పు తీరుస్తాను అంటున్నారు ప్రభు వారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ యొక్క విషయాలు నేర్చుకుని దేవుడు అటువంటి దీనులైన వారు, అటువంటి ఎవరైతే విచక్షత చూపించబడుతుందో వాళ్ళకి, వాళ్ళ తరపున ఉంటానంటున్నారు. ఇరిమియా గ్రంథం 2:34 చూడండి ఒకసారి. ఇరిమియా గ్రంథం 2:34 చూసినట్లయితే ప్రభు అంటున్నారు, నీ యొక్క వస్త్రాలు ఎంతో ఖరీదైన వస్త్రాలు వేసుకున్నావు, నీ వస్త్రాల మీద ప్రభు అంటున్నారు నాకు కనిపిస్తున్నది ఏంటంటే ఆ పేద ప్రజలను పిండేసిన వాళ్ళ రక్తపు మరకలు, అంటే వారి యొక్క నోటు కూడి పడగొట్టేసి లేకపోతే వారికి ఉన్నదాన్ని వారికి ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా, వారికి ఇవ్వాల్సిన ఆ యొక్క డబ్బు ఇవ్వకుండా వారిని కొల్లగొట్టేసావు కనుక వారి యొక్క రక్తపు మరకలు నీ యొక్క ఖరీదైన వస్త్రాల మీద నాకు కనిపిస్తున్నాయి అంటున్నారు ప్రభువారు. అంటే ఖచ్చితంగా ప్రభువారు కోరుకునేది ఏంటంటే మనం సమాజంలో వారికి సహాయం చేయాలా, సహకారం చేయాలా. కనుక మరో విషయాన్ని కూడా చూడండి, ద్వితీయోపదేశకాండం 24:10-15 వాక్యభాగం, చూసినట్లయితే అక్కడ ప్రభువారు ఈ విధంగా చెప్తున్నారు. అదేంటంటే 10వ వచనం చూసినట్లయితే, నీవు ఎవరికైనా సరే అప్పు ఇచ్చినట్లయితే, మరి సమాజంలో మనం గ్రామాల్లో లేకపోతే పట్టణాల్లో ఎక్కడన్నా సరే మరి అప్పు తీసుకోవాలి, ఏదో అవసరం వస్తుంది, సడన్గా ఏదో కరోనా వచ్చేసింది, లేదా ఏదో గుండెపోటు వచ్చేసింది, లేదా ఆపద వచ్చేసింది, మరి మనకు వెంటనే డబ్బులు చేతిలో ఉండవు కదా అప్పు తీసుకోవాలి. ముఖ్యంగా కరోనా కాలంలో అనేక కుటుంబాలు అప్పులు పాలైపోయాయి కాస్త వైద్యం చేయించుకోవటానికి. అయితే అలాగా నువ్వు అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పు తీసుకోవటానికి ఆ రోజులు ఏం చేసేవారు, ఈ రోజులు కూడా చేస్తున్నారు, ఏదో ఒకటి ఒక వస్తువు తీసుకొచ్చి తాకట్టు పెట్టమంటారు, అంటే ఒక ఆధారం లాగా నువ్వు పట్టుకొచ్చి పెడితే మరి నేను ఆ డబ్బు ఇస్తాను నీకండి. పాపం మళ్ళీ ఏదో ఆపదలో ఉన్నారు, మరి పేదలకు ఎక్కడ ఈ డబ్బులు, అంటే బంగారం లేదు, వెండి లేదు, లేకపోతే ఏదో స్టీల్ బిందు లేదు పట్టుకొచ్చి తాకట్టు పెట్టడానికి. కనుక అలాంటి పేదవారి దగ్గర తాకట్టు పెట్టుకుంటే ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, పాపం బాగా ఉన్న బాగా పేదలుంటే ఈ రోజులు కూడా కొన్నిసార్లు చేస్తున్నారు, వారికి ఏదో కాస్త డబ్బు ఇవ్వడానికి వెళ్ళి ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న ఏది పట్టడమంటే వారికి పాపం ఆ కప్పుకొని దుప్పటి, ఏమీ లేదు పాపం వాళ్ళకి తాకట్టు పెట్టడానికి, బంగారం లేదు, వెండి లేదు, ఏదో గడియారం లేదు, ఏదో టీవీ లేదు, లేకపోతే ఏదో స్టీల్ బిందు లేదు, ఏదీ లేదు పాపం వాళ్ళకి.
అయితే ఆ కప్పుకొని దుప్పటినే పట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. అయితే ప్రభువారు ఏమన్నారు చూడండి, నీవు అలాగే ఎవరికైనా నీ దగ్గర అప్పు కావాలని వస్తే పేదవాడు అప్పు ఇవ్వటానికి నీవు ఇంట్లోకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొద్దు, ఇంట్లోకి అడుగు పెట్టవద్దు. కానివ్వండి, ఇంట్లోకి వెళ్తే చుట్టూ చూసి ఇది ఇయ్యి నాకు తాకట్టుగా, లేదా అది ఇయ్యి, లేదా ఇది పెట్టి తాకట్టు అది పెట్టని నువ్వు కోరుకుంటావు. కనుక ఇంట్లోకి అడుగు పెట్టొద్దు, నువ్వు బయట ఉండు. వాడు ఒకవేళ ఏదైనా పట్టుకొస్తే అయ్యా నా దగ్గర ఇది ఉంది, ఇది తీసుకుని కాస్త నాలుగు నాకు 100 రూపాయలు ఇప్పించండి అని కోరితే వాడు ఇచ్చిందే తీసుకో. ఒకవేళ ఆ వ్యక్తి చూడండి, ద్వితీయోపదేశకాండం 24:13 చూడండి, ఆ యొక్క వ్యక్తి ఆ తాకాడు పెట్టింది ఒక దుప్పటి అనుకోండి, లేదా కప్పుకునే ఒక కోట్ అనుకోండి, ఒక జర్కిన్ అనుకోండి, ఒక స్వెటర్ అనుకోండి, అప్పుడు ప్రభువారు ఏం చెప్పారు, అది నువ్వు పగలే ఉంచుకోగాని సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళా నీ దగ్గర తాకాటి ఎవడు పెట్టాడో వాడికి ఇచ్చే, నీ డబ్బు ఇవ్వకపోయినా సరే ఆ సరుకు పట్టుకెళ్ళి ఇచ్చే. కానీ ఏంటి, పాప పేదవాడికి కప్పుకోవటానికి ఆ చలిలో దుప్పట్లేదు. కానీ ఏంటి, చలి ప్రాంతాలు కదా అవి, రాత్రి చలి దుప్పట్లు లేకపోతే ఎలా నిద్రపడుతుంది, ఎలా పడుకుంటాడు పాపం, లేదా ఆ చలిలో రాత్రి ఆ జర్కిన్ లేకపోతే ఆ స్వెటర్ లేకపోతే కోట్ లేకపోతే ఎలా నిద్రపడుతుంది వాడికి. కనుక నీవు అలా తీసుకెళ్ళి తనకి ఇచ్చేసినట్లయితే అది దేవుడు నీకు అది నీతిగా ఎంచుతారు, నీతిగా ఎంచుతారు. ఒకవేళ నువ్వు ఇవ్వకుండా కట్నీకి దగ్గర పెట్టుకుని ఆ డబ్బులు ఇచ్చాక అప్పుడు ఇస్తాను నీ దుప్పటి, ఈ ఆడు ఇచ్చిన దాని డబ్బులు ఇచ్చాక ఇస్తాను ఈ కోటు జర్కిను అని అలా పెట్టుకున్నావు అనుకో, ప్రభు ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ప్రభు ఏమంటారు చూడండి, ద్వితీయోపదేశకాండం 24:13 అప్పుడు వాడు నిద్రపాటుగా నిన్ను శపించినట్లయితే అది నీకు పాపంగా ఎంచుతాడు దేవుడు. వాడు పాపం నిద్రపట్టట్లేదు, వాడు పాపం బాధపడుతుంటే దేవుడు దాన్ని చూసి నీకు పాపంగా ఎంచుతారు. ఒకవేళ వాడికి తాకాటి పెట్టింది ఏదో పట్టుకెళ్ళి ఇచ్చేసావనుకో, అయ్యా ఈ దుప్పటి నువ్వే కప్పుకో, రాత్రికి నువ్వు డబ్బులు ఉన్నాడు పట్టరు ఇది కానీ, లేదా ఈ కోటు నువ్వే తీసేసుకో, ఈ జర్కిని నువ్వే ఉంచేసుకో అన్నట్లయితే వాడు ఎంతో నిన్ను మెచ్చుకుంటాడు, అది నీకు ఒక దీవెనగా ఎంచుతారు ప్రభు, అది నీకు నీతిగా ఎంచుతారు అని ప్రభువు చెప్పారు. ఎంత మంచి ఆజ్ఞలో చూడండి, ద్వితీయ దేశకాండం 24:13. మరి మనం కూడా అలా చేస్తున్నామా, మనం కూడా అలాంటి మంచి హృదయం ఉన్నదా? ఎప్పుడైనా అప్పు ఇచ్చినట్లయితే అవసరం ఉన్నప్పుడు అప్పు ఇవ్వడం తప్పులేదు, కానీ కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తున్నారు, కొన్ని చోట్ల విశ్వాసాలు కూడా వాళ్ళు పెట్టిన ఆ ఉంగరమో ఆ వాచియో లేకపోతే టీవో ఏదో కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏదో గడువు పెడతారు ఇన్ని రోజులు తీర్చాలని, అది తీర్చకపోతే ఏమంటున్నారు, ఇంక ఈ సరుకు నీకు రాదు, ఈ సరుకు మేము ఉంచేసుకుంటాం. అలాగే చాలామంది పాపం ఆ యొక్క పేదలైన వారు లేకపోతే పాపం అవసరతలు ఉన్న వారిని వారు ఇక ఎంతో వారిని ఎక్స్ప్లాయిటేషన్ అంటున్నాం, వారందరినీ కూడా ఇటువంటి పరిస్థితులు చేసి వారి యొక్క సరుకులు వారి యొక్క అదంతా కూడా కొల్లగొట్టేస్తున్నారు. అటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావా, అది చెయ్యొద్దని ప్రభు చెప్తున్నారు మనకి. ఇక్కడ మనకు చెప్తున్నది ఏంటంటే అలాంటి పనులు నువ్వు చెయ్యొద్దు దేవుని బిడ్డగా విశ్వాసిగా. కానీ ఏంటి, ఇతరులు కూడా మనం ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండం 24:14 చూడండి, ద్వితీయోపదేశకాండం 24:14 చూసినట్లయితే ఎవరినైనా సరే నువ్వు పనికి పెట్టుకున్నావు అనుకోండి, కూలి పనికి పెట్టుకున్నావు, నీ తోటలోనో నీ పొలంలోనో లేకపోతే నీ ఇంటి దగ్గర ఇల్లు కట్టించుకోవటంకో సిమెంట్ చేయటానికో దేనికో లేకపోతే ఆ యొక్క తలుపులు బిగించడానికో లేకపోతే కరెంట్ పని చేయించుకో ఎవరినో కూలి పెట్టుకున్నావు. అయితే ఆ కూలికి పెట్టుకున్న వ్యక్తి వాడు విశ్వాసి అయినా అన్యుడైనా లేకపోతే పరదేశి అయినా వారికి ఆ రోజు అయిపోయేటప్పటికి వెంటనే వారికి ఆ రోజుకి రావాల్సిన కూలి ఇచ్చేయి నువ్వు, ఆ కూలి ఇచ్చే ఆ రోజున దాన్ని నీ దగ్గర పెట్టుకోవద్దు. కొన్నిసార్లు ఏం చేస్తామంటారు, చిల్లర లేదయ్యా రేపు ఇస్తానులే, బ్యాంక్ వెళ్ళలేదు మరి బ్యాంక్ కట్టేశారు ఇప్పుడు రేపు ఇస్తానులే దాని డబ్బులు, అడు ఎందుకు వస్తున్నాడు పాపం పని చేయడానికి. ఎంతో దీనస్థితిలో ఉండి చాలామంది ఏంటి పాపం రోజంతా పని చేసుకుని ఆ 4 రూపాయలు ఆ వచ్చే 100, 200, 300 చేతికి వస్తే పట్టుకెళ్ళి దారిలో మరి కాస్త ఏదో బియ్యము వారికి కావాల్సిన నూనె కూరగాయలు ఏదో అవసరాలు వారికి కావాల్సిన ఏదో కాస్త అన్ని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తున్నారు. అంటే ఏంటి మనం అంటే మన భాషలో రెక్కాడితే కానీ డొక్కాడితే పాపం వాళ్ళకి. అలాంటి వారికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఉన్నవాళ్లే డబ్బు ఉంటుంది కానీ ఇవ్వటానికి మనసు ఒప్పట్లేదు, పగలంతా పనిచేశారు కదా చెమటూర్చి అయినా సరే జాలి పడకుండా రేపు ఇస్తానులే తర్వాత ఇస్తానులే. వాడికి రేపుడు సాగేలా ఉంటే మన దగ్గరికి వచ్చి ఎందుకు పని చేస్తాడు పాపం. కనుక ప్రభు వారు చెప్తున్నారు, నా మాటలు కాదు, ద్వితీయోపదేశకాండం 24:14 చదవండి ఎంత విపులంగా ఉందో. అయితే అప్పుడు ఒకవేళ మరి అక్కడ డబ్బులు లేవు పాపం ఇంటికి వెళ్ళిపోతాడు, నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా నువ్వు వాడికి ఆ రోజు కూలి ఇవ్వలేదు వెళ్ళిపోతున్నాడు తినడానికి ఏమీ లేదు పాపం, తను తన కుటుంబంతో పరిస్థితులు పడుకోవాలి ఆ పరిస్థితిలో ఉంటే అప్పుడు వారి యొక్క కష్టాన్ని వారి దుఃఖాన్ని దేవుడు నీకు పాపంగా పరిగణిస్తారు, నీ యొక్క అకౌంట్లో నీకు పాపంగా అది
మారుతుంది. కానీ ఏంటి, నీకు పనిచేసినప్పటికీ వాళ్ళకి ఇవ్వలేదు. అయితే చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారు, అధికారు అంటే వారికి ఏదో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, లేకపోతే వారికి ఏదో ఒక పరిశ్రమ ఉంటుంది, వారికి ఏదో వ్యాపారం ఉంటుంది, వారి దగ్గర కింద పనిచేసే వాళ్ళు డబ్బులు ఉంటున్నాయి కానీ ఇవ్వటానికి వెంటనే మనసు నొప్పలేదు. తర్వాత ఇస్తాను, రేపు ఇస్తానులే, ఇల్లుండి ఇస్తానులే అన్నట్టుగా గడిపేస్తున్నారు పాపం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఒకవేళ నువ్వు ఆ యొక్క అధికారిగా ఉన్నట్లయితే నీ కింద పనిచేస్తున్న వారి యొక్క యోగక్షేమాలు చూస్తున్నావా? నీకేమో సమయానికి అన్నీ కావాలా, అన్ని అవకాశాలు రావాలి నీకు, తక్కిన వారి అవకాశాలను పట్టించుకోకుండా ఏదో సాకు చెప్పి ఆ తోక కత్తిరించేయటం, అంటే ఏదో సాకు చెప్పి ఇది నీకు ఇవ్వటానికి అవకాశం లేదు, మరి ఏదో మన రూల్స్ ఒప్పుకోవు కనుక ఇవ్వటానికి వీలు లేదు. పాపం వాళ్ళు ఎంతో దీనస్థితిలో ఉండి నీ కొరకు ఎంతో పరిచర్య చేస్తున్నారు, లేకపోతే నీ సంస్థలు ఎంతో పరిచర్య చేస్తున్నారు, వారిని నీవు పట్టించుకోకపోయినట్లయితే నేను ఎందుకు పెట్టాడు దేవుడు అక్కడ? వాళ్ళు భక్షించమనా, లేకపోతే వాళ్ళకి సహాయం చేయమనా, వాళ్ళు శిక్షించమని పెట్టారా? వాళ్ళకి సహకరించడానికి, వారికి సహాయం చేయడానికి, దేవుని ప్రేమను వారికి చాటి చెప్పడానికి ప్రభువు పెట్టారు నిన్ను అక్కడ. దానిని నిర్వర్తిస్తున్నావా? అయితే నిష్కళంకమైన మతం ఏంటంటే, లేకపోతే ఏ విధమైన లోపం లేని మతం ఏంటంటే, యాకోబు పత్రిక 1:27, యాకోబు 1:27, జేమ్స్ చాప్టర్ 1:27, యాకోబు పత్రిక 1:27లో ఆ యొక్క విధవరాల్ని, తర్వాత అనాథల్ని, తల్లిదండ్రులు లేని వారిని, లేకపోతే ఆ దీనులైన వారిని దర్శించడం అంటే వెళ్ళి ఎలా ఉన్నారు, బాగున్నారని చెప్పేసి వచ్చేయటం కదా, ఏదో నమస్కారం అని, లేదా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పి వచ్చేయటం కదా. వారికి నీకు చేతనైనంత సహాయం చేయి. వారికి నీకు చేతనైనంత సహాయం చేసినట్లయితే అదే దేవుడు కోరుకునేది. అప్పుడే అది అస్సలైన సిస్సలైన మతం. మనం ఆజ్ఞలన్నీ కాపాడినప్పటికీ ఇలాగ మన తోటి వారికి సహకరించలేకపోయినట్లయితే ఇక మనకి ఎందుకు ఉపయోగం? మనం దేనికి ఉన్నాం? మనం ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం అనుకోవచ్చు ఈ యొక్క విషయాలు ఆ యొక్క బైబిల్లో ఎవరైనా పాటించారంటే తప్పకుండా. ప్రభు చెప్పింది ఏంటి, హృదయానికి సున్నతి కావాలన్నారు. పూర్వకాలంలో యూదులు శారీరక సున్నతి చేసుకునేవారు, పురుషులు. అయితే ఇది కావాల్సింది శారీరక సున్నతి, అంటే మారు మనసు కావాలి మనకి. అయితే రూతు గ్రంథం చూడండి, 2 మీకు సమయం ఉన్నట్టు, రూతు గ్రంథం 2 చదివినట్లయితే దానిలో రూతు మోయాబీరాలు కదా, అంటే విదేశస్థిరాలు, మోయాబీరాలు. అయితే తన అత్త ఇస్రాయేలీరాలు అంటే యూదురాలు. కనుక అత్తగారు యూదురాలు అయినప్పటికీ అత్తగారిని చూసుకోవాలని వచ్చేసింది. ఎంత గొప్ప ప్రేమగల జాలిగల అన్యురాలైనప్పటికీ అంత మంచి మనసు ఉన్నది అత్తగారిని చూసుకోవటానికి. ఎవరైనా సరే ఈ యొక్క వాక్యం వింటున్న కోడలారా, మీరు మీ అత్తగారిని అంత ప్రేమతో చూసుకుంటున్నారా? మన సొంత భాషే, సొంత వారే, సొంత మతమే అయినప్పటికీ వారిని చక్కగా, నీ తల్లిని ఎలా చూసుకుంటున్నావు అలా చూసుకుంటున్నావు, ఈవిడ మాత్రం ఆ యొక్క అత్తగారిని అంత చక్కగా చూసుకుంది. అప్పుడు మరి తినటానికి ఏమీ లేదు పాపం, వీళ్ళకి ఆధారం ఏమీ లేదు. వాళ్ళూరు మళ్ళీ తిరిగి వచ్చేసారు, మోయాబు దేశం నుంచి బెత్లెహేం వచ్చేసారు. అప్పుడు ఏది చేసుకోవటానికి లేక, అది కోతల కాలం, పరగేరుకోవటానికి వెళ్ళింది ఈవిడ. ఈ అమ్మాయి వెళ్తే ఆ యొక్క అమ్మాయిని చూసిన బోయస్, అప్పటికేదో పెళ్లి చేసుకుందాం, చాలా అందంగా ఉంది, ఎర్రగా ఉంది, బొరుగుంది అనుకోలేదు సమ్మ. అప్పటికి ఒక విదేశస్థిరాలు. దేవుడు చెప్పింది ఏమిటి, ఆ యొక్క నీకు తెలియని వారు పరదేశులకు కూడా సహాయం చేయమని ప్రభు చెప్పారు కదా, ద్వితీయోపదేశంలో ఇంతవరకు చదివాం కదా. అది సహాయం చేయడానికి ఈయనేమన్నారు, అమ్మా నీవు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే పరగేరుకో. నీకు ఎప్పుడైనా దాహం వేసినట్లయితే ఇదిగో మా యొక్క పనివారు తెచ్చిన మంచినీళ్ళు కొండలో ఉన్నాయి, ఆ మంచినీళ్ళు తాగు, తర్వాత నీవు ఇక్కడే పరగవేరుకుంటా ఉండు అని చెప్పారు. అంటే ఎంత అంటే విదేశస్తులకు కూడా, అంటే పరదేశులకు, పాదవారికి సహాయం చేయాలనే మంచి మనసు వచ్చింది ఆయనకి. అలాంటి మంచి మనసు మనకున్నదా? అలాగే లోకసువార్త 10:30 మనందరికీ తెలుసు, మంచి సమరయుడు యొక్క జరిగిన ఉపమానం ఇది. మంచి సమరయుడు, వాడు సమరయుడు అంటే పరదేశి. అయితే ఆ కొట్టబడిన వాడు, గాయాలు పొందిన వాడు ఎవడు, యూదుడు, ఇస్రాయేలీయుడు. అయితే అదే మార్గాన్ని, ఉపమానమే కానీ అదే మార్గాన్ని ఎవరు వెళ్ళారు, యాజకుడు వెళ్ళాడు. యాజకుడు అంటే ఎవరు, ఇస్రాయేల్ మతం అంతటికీ కూడా నాయకుడు, పాస్టర్ గారు అన్నాడు, పెద్ద పాస్టర్ గారు అనమాట. ఆయన పట్టించుకోలేదు, చూచాడు కానీ పట్టించుకోలేదు, మామూలుగా వెళ్ళిపోయాడు, ఏ సాయం చేయలేదు. అయ్యో నీకు దెబ్బలు తేలే, ఎవరు కొట్టారు, నీకు ఎదురు సాయం చేస్తాను, ఇక్కడ పాపం చాలా బాధలో ఉన్నావు, అసలు మాట్లాడలేదు ఆయనతోటి. తర్వాత ఇంకొక ఆయన ఆళ్ళ మతం, ఆయన కూడా యూదురే వెళ్ళాడు, వాడు చూశాడు, వాడు కూడా పట్టించుకోలేదు. ఈ యొక్క అన్యుడు చూచాడు, చూచి ఆగిపోయి తన వెళుతున్న గాడిద మీద ఈయన ఎక్కించుకుని
ఆ యొక్క గాయాలన్నిటికి కాస్త నూనె పోసి వాటిని కడిగి కట్టి తీసుకువెళ్ళి ఆ యొక్క పూటకోళ్ళు వాళ్ళంటే అక్కడ వైద్యం చేయించి వారికి డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అన్యుడు చేశాడు సహకారం, వారు సొంత మతం వారు చేయలేదు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఇతరులకు సహకారంగా ఉంటున్నామా, మేలుకరంగా ఉంటున్నామా? అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఒకప్పుడు ఇటువంటి దీనస్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు పైకెత్తారు. కనుక మనం కూడా ఇతరులకు సహకరించాల. ఇది దేవుడు కోరుకుంటున్న విషయం మనకి. కనుక పరదేశులు నీ యొక్క ఇంటి వద్ద, లేకపోతే నీ గ్రామంలో, నీ యొక్క ఉంటున్న ఆ పట్టణంలో, లేకపోతే మీరుంటున్న వీధులు ఉన్న ఎవరైనా సరే దీనులు, మన మతం వారైనా కాకపోయినా, మన భాష వారైనా కాకపోయినా, లేకపోతే మన ప్రాంతం వారైనా కాకపోయినా, వారికి సహకరించాల. ముఖ్యంగా ఆ యొక్క సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న, సహాయం కావాల్సిన ఆ పెద్ద వయసులో ఉన్న వృద్ధులకి, లేకపోతే అంగవైకల్యం ఉన్న వారికి, ఆ యొక్క తల్లిదండ్రులు లేని అనాథలకు, అలాంటి వారికి సహకరించాల. అలా చేసినట్లయితే ప్రభువారు వారికి చెప్పిందేంటి, గత వారంలో కూడా నేర్చుకున్నాం కదా మనం, ప్రభువారు చెప్పింది ఏంటి, ఈ ద్వితీయ దేశకం 10వ అధ్యాయంలో కూడా ఉంది మనకి, ఏమని, నీ 10వ అధ్యాయం 12-13 వచనాలు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించు, ఆయన గైకో. అలాగే నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అన్నారు ప్రభువారు. ఈ విషయాన్ని మార్కు సువార్త 12:28-31, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. చివరిగా చూడండి, యేసు ప్రభువారు మత్తయి సువార్త 25:35-45 ఉన్న వాక్య భాగం ప్రభు చెప్పారు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు, నేను పరదేశిగా ఉన్నాను, నాకు మీరు తీసుకెళ్లి స్థలం ఇచ్చారు, నేను వస్త్రాలు లేకుండా నాకు వస్త్రాలు ఇచ్చారు, నాకు దాహంగా ఉన్నాను, నాకు మంచినీళ్ళు ఇచ్చారు. వారు అన్నారు, ప్రభు మీకెప్పుడు చేశామండి అవన్నీ కూడా, నేను చేయలేదు కదా ఎప్పుడుని అన్నారు. ప్రభు వారు అన్నారు, ఈ అల్పులైన వారికి, దీనులైన వారికి ఎవరైతే సహాయం చేశారో, ఒకరికి ఆ దీనులైన వారికి సహాయం చేస్తే నాకు చేసినట్లే ఆ సహాయం అన్నారు. అయితే అలా చేయని వారిని ఏమన్నారు ప్రభు వారు, మత్తయి సువార్త 25:45-46 చూడండి, ఆ విధంగా ఎవరైతే ప్రభు వారు అన్నారు, నేను ఆకలిగా ఉంటే మీరు ఆహారం పెట్టలేదు, నేను దప్పిగా ఉంటే నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నేను పరదేశిగా ఉంటే నాకు స్థలం ఇవ్వలేదు, మీరు నన్ను చేర్చుకోలేదు, కనుక మిమ్మల్ని ఆ యొక్క మండుచున్న అగ్నిగుండంలో వేసేయండి వెళ్ళిన అన్నారు. అంటే ఏంటనమాట, మనం ప్రభు నమ్ముకున్న, బాప్తీసం తీసుకున్న, కానుకలు దశభాగాలు ఇస్తూ మనం ఆజ్ఞలన్నీ పాటించినప్పటికీ ఈ మంచి పనులు కూడా చేయకపోయినట్లయితే పరలోకం చేరలేం. ఏ మంచి పనులు? ఆ యొక్క దీనులుగా ఉన్న వారికి సహకరించకపోయినట్లయితే, ఆ యొక్క పరదేశులుగా ఉన్న వారికి మనం చేయవలసిన సహాయం చేయకపోయినట్లయితే, ఆ యొక్క విధవరాలకి, అనాథలకి మనం చేయగలిగిన సహాయం చేయలేకపోయినట్లయితే, ప్రభు వారు అంటున్నారు, అటు వారు పరలోకంలో కాదు నరకానికి వేసేస్తానంటున్నారు ఆయన. చూసారు ఎంత పరిస్థితి, ఘోరమైన పరిస్థితి వచ్చేసిందో. కనుక ప్రభువారు చెప్పింది ఏంటంటే మనం చూచాం కదా, ద్వితీయోపదేశకాండం 10:19 ఈ యొక్క పరదేశులను నువ్వు పట్టించుకో, వారిని ప్రేమించు, వారికి సహకారం చేయి, కానీ నువ్వు కూడా ఒకప్పుడు అటువంటి స్థితిలోనే, దీన స్థితిలోనే, నిస్సహాయ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు వారికి సహాయం చేయి. ప్రభు నిన్ను దీవించారు, నేను అభివృద్ధిలో తీసుకొచ్చారు, ఉన్నత స్థితిలో ఉంచారు, కొంతమందిని అధికారులుగా పెట్టారు ఈ సంఘంలో, సంస్థల్లో. నీవు ఇతరులకి మేలుకరంగా ఉండంతేగాని ఇతరులు పట్టుకొట్టొద్దు, ఇతరులకి కీడు చేయొద్దు, నాకు అధికారంగా ఉంది కదా అని మనం నిర్లక్ష్యంగా ఎవరిని కూడా చూడొద్దు. అందరూ కూడా దేవుని బిడ్డలో, దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డారు. అందరి కొరకు ప్రభు సిలువ మీద మరణించారు, వారి కొరకు పరిశుద్ధ రక్తాన్ని కాల్చారు. మనందరి కొరకు కూడా, వారు కూలివారైనా లేకపోతే వారు కుబేరులైనా, ప్రభు వారు రెండోసారి వస్తున్నారు. నమ్మకంగా ఉన్న వారందరిని తీసుకెళ్తారు. నీకు పరలోకం వెళ్ళాలన్నట్లయితే ఈ లోకంలో ఈ విషయాలు నేర్చుకుని ఇతరులకు సహకారంగా మనం జీవిద్దాం. అలా చేసినట్లయితే ప్రభు నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకు కార్యాలు చేసావు, దీనులైన వారికి, అల్పులైన వారికి సహాయం చేసావు, అది నాకు చేసినట్లే అంటున్నారు ప్రభు. అటువంటి కృపను మనం పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి కృప నాకు కావాలి. అటువంటి అవసరతలో ఉన్న వారికి నేను చేయగలిగినంత సహాయం నేను చేస్తాను. కొన్నిసార్లు మనం ఏమనుకుంటున్నాం, నాకే ఏమీ లేదు, నేనేమి సాయం చేయగలను అనుకుంటున్నాం. నీకున్న దానిలోనే, అంటే నీకంటే లేని వారు కూడా ఉన్నారు నీ ప్రాంతంలోనే, నీకున్న దానిలోనే కొంచెం వారికి సహకారం చేసి నీ ప్రేమను చూపించి, దాంతోపాటు వారికి చేయవలసింది ఏంటి, మనం ఒకటి ఆహారం పెట్టేది కాస్త, వస్త్రం ఇచ్చేది ఏంటి, చలికాలంలో కాస్త ఏదో దుప్పటో లేకపోతే స్వెటర్ ఇస్తే కాదు, దాంతోపాటు అది కూడా చేయాలి. దాంతోపాటు వారికి కావాల్సింది ఏంటి, జీవాహారం కావాలి. దేవుని మాటలు జీవాహారం. అలాగే వారికి కావాల్సింది ఏంటి, జీవజలం కావాలి. యేసు ప్రభు గురించి చెప్పాలి.
అలా చేసినట్లయితే, దేవుని గురించి చెప్పినట్లయితే, వారు రక్షించబడతారు, ప్రభు త్వరగా వస్తున్నారు, నిత్య జీవం పొందేస్తారు నువ్వు చెప్పిన ఆ యొక్క కొంచెం సువార్త ద్వారా. కనుక మనం శారీరక సహాయం చేయాలా, ఆధ్యాత్మికంగా ప్రభువుని గురించి చెప్పి రక్షణలోకి నడిపించాలా, అది నీవు చేయాలని కోరుకున్నట్లయితే ప్రియ సోదరి సోదరుడు నాతో ఏకీపించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రభు మనల్ని మన కుటుంబాలని ఈ యొక్క అక్టోబర్ మాసం అంతా కాచి కాపాడారు. ప్రభువు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పరిచర్యను, ఈ యొక్క వర్తమానాన్ని ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి, ఇతరులకు మీరు లింక్ పెట్టండి. మిమ్మల్ని ప్రభు దీవిస్తారు. నా కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి మీ ప్రార్థనలో నన్ను ప్రతిదినం గుర్తుంచుకోండి. ప్రభు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది నాన్న, ఆయన మాలో అనేకమైన లోపాలు మేము అనుకుంటున్నాను. నేను ప్రభు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశ భాగాలు ఇస్తున్నాను, పదయాజ్ఞలు కాపాడుతున్నాను, విశ్రాంతిని కాపాడుతున్నాను. నేను ప్రభు చాలాసార్లు మేము మాకు మేమే ఎంతో ఆనందిస్తున్నాం తండ్రి. అయితే మాలో ప్రభు దేవుని బిడ్డలుగా నీ కుమారులుగా కుమార్తెలుగా మేము చేయరాని పనులు ఇంకా ప్రభు ఎన్నో చేస్తున్నాం. ఇతరులకు సహకారం చేయకుండా ప్రభు నాయన మా యొక్క హృదయాలను కఠినం చేసేసుకుంటున్నాం. అటువంటి దీనస్థితిలో ఉన్న ఎవరైనా సరే వారికి సహకారం చేసి దాని ద్వారా మీ ప్రేమను వారికి తెలియజేసే కృపను మాకు దయచేయమని, ఈ కడవర కాలంలో మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవిస్తూ ఆ యొక్క దీనులైన వారికి శారీరకంగా సహాయం చేస్తూ ఆధ్యాత్మిక ఆహారాన్ని, యొక్క జీవజలాన్ని కూడా అందించే కృప మాకు దయచేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆయన ఆశీర్వదించి ఆయన నీ కృపతో నింపవలసిందని, నీ చిత్తమైతే మరొక నెలలో మేము ప్రవేశిస్తూ ఆరో పాఠాన్ని చదువుకునే కృప మాకు అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీకు అందరికీ వందనాలు. దేవుని కృప అయినట్లయితే ఆయన చిత్తంలో వచ్చే నెలలో మళ్ళా ఆరో పాఠంలో కలుసుకుందాం. నవంబర్ మొదటి వారంలో ప్రభు మనల్ అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.